కుక్క భలే ఉంది. బీగల్ నాకు బాగా ఫేవరెట్. నాకు హైవేలు మాత్రం కర్ణాటకలో హైవేలు తర్వాత ఏదైనా. ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు నేను ఒక్కడిని, తర్వాత ఇద్దరం అయ్యాం ఒకళ్ళం కాస్త, ఇప్పుడు ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యారు. మీకు డౌట్ రావచ్చు ఏంటి అంత తోపా ఏంటి ఇక్కడ కట్టడానికి, ఇక్కడే ఎందుకు కట్టాలి అనే దానికి ఇంకేమైనా రీజన్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే, దానికి రీజన్ ఉంది. ఆగే ఆగే ఆగే, ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి ఇక్కడ. మనోడి ఓకే, గుడ్ మార్నింగ్ గాయ్స్. డ్రైవ్ స్టార్ట్ అయ్యింది. కుక్క భలే ఉంది, బీగల్ నాకు బాగా ఫేవరెట్. ఈరోజు డ్రైవ్ ఇటు ఎక్కడికి వెళ్తున్నాము అంటే శివన సముద్ర వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. శివన సముద్ర దగ్గర బారా చుక్కి గగన చుక్కి అని టూ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. రెండు వాటర్ ఫాల్స్ ఒక దగ్గరే, ఒకటే ప్లేస్లో, ఒకవైపు నుంచి ఒకటి ఇంకోవైపు నుంచి ఇంకొకటి ఉంటుంది అనమాట. సో అవి చూడడానికని వెళ్తున్నాము. మేము ఈరోజు జేపీ నగర్లో స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ మా ఏరియా నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ జేపీ నగర్లో మనకు ఒక ఫ్రెండ్ యాడ్ అయ్యారు, ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆయన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట. అంటే మనం వెళ్ళాల్సిందే మైసూర్ వైపు వెళ్ళాలి. మైసూర్ వైపు వెళ్ళే డైరెక్షన్లో ఉంటుంది అనమాట మనకి ఇది, ఈ శివన సముద్రం అనేది. బెంగళూరు అవుట్స్కర్ట్స్ ఇప్పుడే దాటే అనమాట. ఇంకక్కడి నుంచి ఇంకా గట్టిగా బాధేయడమే. కరెక్ట్గా ఒక 115 కిలోమీటర్స్ ఉంది కదా, 115 2 కిలోమీటర్స్ వస్తాం అప్పుడే. సో ఇక్కడ నుంచి 113 కిలోమీటర్లు ఉంది. మేము స్టార్ట్ అయిన అక్కడ దగ్గర నుంచి అయితే 140, ఇప్పటికి 20 కిలోమీటర్స్ వస్తాం అవుట్స్కర్ట్స్ కంటే. ఇంకక్కడ నుంచి 113 కిలోమీటర్స్ ఉంది. టైం అయితే నాకు తెలుసు 2 అవర్స్ పడుతుందేమో. సో ఇట్టేది మా ఎక్స్పెక్టేషన్ టైం అయితే 9:30, 10:30కి రీచ్ అవుతామని ఎక్స్పెక్టేషన్. దారిలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. సో 11కి రీచ్ అవుతామో అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా హైవేలు మాత్రం కర్ణాటకలో హైవేల తర్వాత ఏదైనా చూస్తుంటేనే అసలు చాలా బాగుంటుంది. హైవేస్ ఆ కర్వ్స్ అన్నీనా. ఇక్కడ మంచి ఫుడ్ స్టాల్స్ కనిపించాయండి. సో అలా ఆగాం, మన అంకల్ ఫ్యూల్ కోసం ఆగారు, వస్తున్నారు. సో మనతో ఈరోజు ట్రిప్కి వస్తున్న వాళ్ళైతే ఈయన, ఈయన పేరు సుబ్రహ్మణ్యం అనమాట. ఈయన మన యూట్యూబ్ సబ్స్క్రైబర్. ఈయన ఒకరు యాడ్ అయ్యారు. ఇక్కడ ఈ లేక్ చూసారా, ఈ పక్కన లేక్ ఎంత బాగుందో. ఇక్కడ ఈ రోడ్లో చాలా ఉన్నాయి అనమాట ఇలాంటి లేక్స్. ఇప్పటికి పోర్ తగిలేదు నాకు, ఇది పోతుంది. ఓ ప్రజాకి సన్ రూఫ్ వచ్చిందా, మారుతీలో కూడా సన్ రూఫ్లు వచ్చాయి అయితే. సూపర్. సో చాలా బాగుందన్నమాట రోడ్ అయితే మాత్రం. మన సౌత్ ఇండియాలో బెస్ట్ రోడ్స్లో లొకేషన్స్ వైజ్ ఇది కూడా ఒకటి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టుపక్కల లొకేషన్స్. బెంగళూరు టు మైసూర్ రోడ్డు. బాబో ఏంటిది ఆల్టో రోడ్డు, మరింత దారుణంగా వెళ్తున్నాడు. చాలా క్లోజ్ కాల్. ఇక్కడ ఏదో మంచి ప్లేస్ ఉంది. ఇది ఏదో కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకలేమో మన చైతన్య, మనతో పాటు మొన్న ఎయిర్కార్ డ్రైవ్ వచ్చారు కదా డ్యూక్, తన అనమాట. సో టోటల్ ఇప్పుడు మనం మేము ముగ్గురం అనమాట ఈ డ్రైవ్లోనే. నాతో ఇద్దరు యాడ్ అయ్యారు. రోడ్డు పెద్దది, ఎక్కువ స్పీడ్ అయిపోయేటట్టు ఏం కాదు, కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. డ్రైవ్ చేస్తుంటే మంచిగా వీకెండ్ ఎస్కేప్. ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు నేను ఒక్కడిని, తర్వాత ఇద్దరం అయ్యాం ఒకళ్ళం కాస్త, ఇప్పుడు ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యారు. ఇలా మన కమ్యూనిటీ పెరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా మన కమ్యూనిటీ పెరుగుతూ ఉండాలి అని ఆశిస్తున్నా. దున్నపోతులు ఉన్నాయి ఆవులున, బాబు ఎటో ఎలా రియాక్ట్ అవుద్దు ఎటో. బొసరు కొద్దిపోయాడు జస్ట్లో. లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, ఆ కొండలు ఈ రోడ్డు అంతా. ఈ డ్రైవ్ కోసమనే ఈ వచ్చేస్తాం అనమాట. అసలు ఆ డెస్టినేషన్లో ఏముంది, అక్కడ ఏం చూడాలనుకుంటున్నామో ఇవన్నీ కాదు. డ్రైవే సూపర్ ఉంటుంది ఈ కర్ణాటక వైపు నుంచి అంతానా. బాయ్ అంతా పంట పొలం చేస్తున్నారు అందరూనా. ఇటు పక్క అంతా రోడ్స్ పక్కన పొలాలన్నీ మనుషులతో నిండిపోయాయి ఫుల్గా, వర్క్ చేస్తున్నారు రైతులు. సో ఇప్పుడు మీకు ఈ గగన చుక్కి బారా చుక్కి వాటర్ ఫాల్స్ కోసం రెండు విషయాలు చెప్తానన్నమాట. ఈ శివన సముద్రం కోసం, ఇది ఇండియాలోనే వైడెస్ట్, వన్ ఆఫ్ ది వైడెస్ట్ వాటర్ ఫాల్స్లో ఒకటి అనమాట. అంటే వైడెస్ట్ అంటే వెడల్పు చాలా ఎక్కువ, అంటే ఇలా పొడుగు
చాలా ఎక్కువ అన్నమాట. పెద్ద వాటర్ఫాల్ ఉంటుంది, హైట్ ఎక్కువేం కాదు, హైట్ తక్కువే, వెడల్పు మాత్రం వైడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, మన దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్ద ఉంటుంది. ఇండియాలోనే వైడెస్ట్ వాటర్ఫాల్స్లో ఒకటి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ శివన సముద్రంలో ఏషియాలోనే ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కట్టారనమాట 1902లో. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ కరెక్ట్గా 120 ఇయర్స్ అయింది. 1902లో ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కట్టారనమాట. అది ఫేమస్ అక్కడ బాగా. మీరు మీకు డౌట్ రావచ్చు, ఏంటి అంత తోపా, ఏంటి ఇక్కడ కట్టడానికి, ఇక్కడే ఎందుకు కట్టాలి అనే దానికి ఇంకేమైనా రీజన్ ఉందా అని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే, దానికి రీజన్ ఉంది ఇక్కడే ఎందుకు కట్టారన్నానికి. మీకు తెలుసు కదా, ఈ మధ్యన మన సౌత్ ఇండియా మూవీ ఒకటి 2 పార్ట్లు వచ్చి ఇండియా మొత్తాన్ని అల్లాడించింది, షేక్ ఆడించింది, ఇండియాని షేక్ చేసింది. తెలుసు కదా, 2 పార్ట్స్ వచ్చి ఒక రేంజ్లో ఆడింది, అదేనండి కేజీఎఫ్. కేజీఎఫ్ పార్ట్1 పార్ట్2 వచ్చి అల్లాడించింది కదా ఇండియాని. ఆ కేజీఎఫ్కి నిజమే కదా, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేది నిజంగా ఉంది ఇక్కడ. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని మైనింగ్ చేయాలి అంటే పవర్ కావాలి కదా, మరి ఎక్కడి నుంచి వస్తుంది పవర్, అంత పవర్, దానికోసం అని ఇది కట్టారనమాట. కేజీఎఫ్ మన బెంగళూరు నుంచి ఒక 70 కిలోమీటర్స్ అనమాట, 70-80 కిలోమీటర్స్లో ఉంటుంది. సో దానికి పవర్ కోసం అని మనకి ఇక్కడ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కట్టారనమాట అప్పట్లోనే. ఏషియాలోనే ఫస్ట్ అది. సో అది మనం చూద్దాం ఇప్పుడు, అసలు చూడడానికి అవుతుందో ఎలా ఉంటుందో లేదో మరి నాకు తెలీదు, ఇంకా అంత రీసెర్చ్ చేయలేదు, ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడాలి. సో మన కేజీఎఫ్ కోసం అని కట్టించారనమాట ఈ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఈ ఒరిజినల్ హిస్టరీని పక్కన పెట్టి సినిమా హిస్టరీలో మనం ఆడుకుంటే మన రాకీ బై కట్టించాడు అనమాట ఈ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ని. ఆగ్రా ఎట్టిగా కొమ్మలు ఎలా ఉన్నాయి ఒక్కో దానికి. సో ఇక్కడి నుంచి లెఫ్టా, ఓకే, చాలామంది వెళ్తున్నారు రైడర్స్. శివాగో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, శివ అంట, బాగుంది రోడ్డు, శివ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రోడ్డు అయితే చాలా బాగుంది. ఆగే ఆగే ఆగే, అక్కడ కూతుంది, హలో చూడట్లేదు అది. ఇదిగోండి చూసారా, వెల్కమ్ శివ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్డ్ 1902. అక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది అంత, గూగుల్ మ్యాప్స్ చెప్తుంది. అంటే వాటర్ ఫాల్స్ 2 కిలోమీటర్స్ ఉంది, ఈ పవర్ స్టేషన్ ఇక్కడే అక్కడ ఉండి ఉంటుంది. పాత ఇల్లులు అన్ని అవి క్వార్టర్స్లో ఏమో పాత, ఒకప్పుడు ఎంప్లాయీస్కి, ఇప్పుడెవరు ఉంటారులేండి లడాట్లలోనే ఉండరు ఎవరన్నా. అక్కడ ఏదో ఉంది ప్రాజెక్ట్, ఇట వాటర్ ఫాల్సా, ఇదిగోండి ఏదో చిన్న కాలువలాగా ఉంది అక్కడ, అక్కడ ఉంది అదే కదా పవర్ ప్రాజెక్ట్, చూద్దాం. ఇల్లులు మాత్రం భలే ఉన్నాయి ఇక్కడ. ఇది మండ్యా డిస్ట్రిక్ట్, మండ్యాలోకి వస్తుంది అనమాట ఇది. ఇక్కడ ఏదో చర్చ్ కూడా ఉంది. ఏడు ఆయన ఏడి మనోడు ఏడి పార్కింగ్ ప్లేస్కి వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది సార్ వాటర్, వాటర్ మాత్రం ఫ్లో గట్టిగా ఉంటుంది. ఇది కనిపిస్తారు కదా, ఇదే వాటర్ఫాల్. అసలు వాటర్ చాలా ఎక్కువ ఉంది, చూస్తుంటే అసలు ఇంకా అలా చూస్తూ ఉండిపోయి అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గింది, ఒక 1 వీక్ నుంచి వర్షాలు తగ్గాయి అనమాట. వర్షాలు తగ్గడం వల్ల వాటర్ కొంచెం లెవెల్ తగ్గింది ఒక 1 వీక్. అదిగోండి అక్కడ ఉంది వ్యూ పాయింట్, ఇప్పుడు వస్తారు ఒకసారి అక్కడ ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఇంకా బాగా కనిపిస్తుందేమో. చాలా బాగుంది, ఈ వాటర్లోనే స్నానం చేద్దాం వచ్చేద్దాం అని దిగారంటే వెళ్ళిపోయారు, వెళ్ళిపోతారు ఇంకా.
డౌటే లేదు అంత ఎక్కువ ఉంది ఫ్లో. ఇదంతా కావేరీనేది అనమాట, కావేరీ వాటర్ ఇదంతా. వాళ్ళు అక్కడ కూడా ఏదో చిన్నది ఉంది వాటర్ ఫాల్, ఒక చిన్నది ఉంది అక్కడ చూడండి. కోతి వస్తుంది పిలిస్తే. ఇదిగోండి వే, ఇది ఈ వేలో వెళ్తున్నాం ఆ వ్యూ పాయింట్ దగ్గరికి. సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు. ఇక్కడ నుంచి చిన్న లైట్గా ఎండ ఉంది. మన బెంగళూరు అనేది చల్లగా ఉంటుంది క్లైమేట్. ఇది బెంగళూరు కాదు కదా, బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ ఒక 140 కిలోమీటర్స్ వస్తాం. కొంచెం వేడి ఉంటుంది. మండ్యా డిస్ట్రిక్ట్, ఇది బెంగళూరు డిస్ట్రిక్ట్ కాదు. కిందకి వెళ్తుంటే ఇంకా చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ ఎప్పుడైనా సరే పైనుంచి కన్నా కింద నుంచి చూస్తే చాలా వ్యూ బాగుంటుంది అనమాట. పైనుంచి చూస్తే ఇంతేనా అనిపిస్తుంది, కానీ కింద నుంచి కిందకి వెళ్ళిందా తెలుస్తుంది అసలు ఆయన లుక్. ఐఫోన్ చూడండి ఎంత క్లియర్గా ఉందో, తెల్ల పాల సముద్రం లాగా ఉంది మొత్తం అంతా. కరెక్ట్ కదా బ్రో, అసలు చూడు వాటర్ లాగా ఉంది. ఏదో మిల్క్ మిల్క్ మిల్కీ వైట్ కలర్లో ఉన్నాయి మొత్తం వాటర్ అంతా. అటు కూడా పాల సముద్రం అక్కడేమో అంత పాచి పట్టిన సముద్రం. ఇక్కడ బెస్ట్ విజిట్ వచ్చేసరికి ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఉంటుంది. ఈ మధ్యలో రావాలంట, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా. వాటర్ ఎక్కువ ఉండడం, వర్షాలు ఎక్కువ వల్ల ఇంకా ఈ లాస్ట్ 1 వీక్ నుంచి వర్షాలు లేపడం వల్ల తగ్గింది. నిన్న పెద్ద వర్షం, ఆహా, ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉందేమో వాటర్ ఫాల్. అసలు దిగడానికి లేదే, ఎక్కడనా దిగితే కొట్టుకెళ్ళిపోవడమే. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వాటర్ఫాల్ వీడియో పార్ట్ 2లో వస్తుంది గైస్, ప్లీజ్ అది అందరూ వాచ్ చేయండి.